చూడండి, మనం ఇప్పుడు ఇది ఈ స్టోన్ బజార్ లో దొరుకుతుంది. ఈ స్టోన్స్ మన మనం టూ లైన్స్ పెట్టుకొని కుట్టేసిన బ్లౌజ్ మీద ఎలాగ స్టోన్ కుట్టడం అని చూడండి. ఈ స్టోన్ వచ్చి అంటే అందరు చేతులతో కుడతారు, మనం మిషన్తో కుట్టాలని చూసుకుందాము. ఇది చూడండి, చిన్న స్టిచ్చింగ్ పెట్టుకోండి. ఇది చిన్న స్టిచ్చింగ్ పెట్టిన తర్వాత ఇలాగా స్లోగా పెద్ద పెద్ద కుట్టు పెట్టుకోద్దండి, స్పీడ్గా నొక్కకూడదు, స్లోగా కుట్టేది. మిషన్తో కుట్టుకుంటే నీట్గా వస్తుంది. ఇలాగే క్లీన్గా కుట్టుకోండి, చిన్న స్టిచ్చింగ్ చిన్నదంటే స్లోగా కుట్టేసుకోండి. స్లోగా అంటే సూది విరిగిపోతాయి ఇవి. ఇలాగా క్లీన్గా ఎక్కడ హోల్స్ ఉన్నాయో అలాగే చిన్నగా కుట్టుకోండి. ఇదిగోండి, ఇలాగా చిన్నగా కుట్టుకోవాలి. ఇలాగా ఇలాగా నీట్గా సూది దారం అటు దారకుండా నీట్గా కుట్టుకోరండి, స్లోగా కుట్టండి. స్లోగా కుట్టిన తర్వాత ఇదే ప్రకారంగా చిన్నగా కుట్టుకోండి. ఫ్రంట్లో ఒకటిన్ కాల్ మీటర్ దొరుకుతుంది ఇది, ఒకటిన్ కాల్ మీటర్ బజార్లో ఇది. ఫ్రంట్కు చాలా వరకు ఫ్రంట్తో కుట్టుకోండి, చాలా కుట్టకండి, కొద్దిగా గ్యాప్ ఉండగానే కట్ చేసుకునేసింది. ఇది ఇలా కుట్టే కట్ చేసి ఇలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి రఫ్ చేసుకోండి. ఇలాగ రఫ్ చేసుకోండి. ఇది రఫ్ అయిన తర్వాత దో ఇక్కడ ఆల్రెడీ బ్యాలెన్స్ ఒకటి కాల్ మీటర్ దొరుకుతుంది. ఇది ఆల్రెడీ బ్యాలెన్స్ ఉంది కదా, ఈ బ్యాలెన్స్ని రెండుగా కట్ చేసుకోండి. ఇది రెండుగా కట్ చేసిన తర్వాత ఈ రెండుని ఇలాగ హాఫ్ హాఫ్ కట్ చేసుకోండి. హాఫ్ హాఫ్ కట్ చేసిన తర్వాత చేతులకు వచ్చి మార్క్ చేసుకోండి. ఎక్కడి నుంచి అంటే చేతులు సగం ఉంది కదా, మన చేతులు ఫుల్గా రాదు ఇక్కడ నుంచి కదా, ఇక్కడ మార్క్ చేసుకోండి చేతులకి. ఇలా చేతులు మార్క్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ నుంచి దీన్ని సగం మార్క్ చేసుకోండి. ఇలాగ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ సగం నుంచి ఇలా చూసుకోండి ఎక్కడ దాకా వస్తుంది అనేసి, ఇక్కడి నుంచి దీన్ని ఇటు సైడ్ కుట్టుకోండి. ఇట్లుంది కదా సేమ్, అది ఎట్లా నెక్కు కుట్టారో అదే ప్రకారంగా ఇలాగే కుట్టుకోండి. దీన్ని కుట్టిన తర్వాత ఇదిగా కుట్టేటప్పుడు కొంచెం స్లోగా కుట్టుకోండి అమ్మా. ఇది కుట్టిన తర్వాత స్టోన్ మీద కానీ కుట్టారనుకో స్టోన్ మొత్తం సూది విరిగిపోతుంది, కాబట్టి క్లీన్గా కుట్టుకోండి. ఇదే ప్రకారంగా చిన్నగా మీకు మీ చేతితో కుట్టడం చాలా కష్టము, మీకు ఒకవేళ అలాగ రాలేదంటే మీ చిన్నగా ఒక్కొక్క చేతితోనే ఇలా తిప్పుకొనైనా కుట్టుకోవచ్చు. స్లోగా కుట్టండి, సూది మీద పడకుండా హోల్స్ ఎక్కడ ఉందో అలాగే పెట్టుకొని కుట్టుకోరండి. క్లీన్గా ఇలా కుట్టేసుకోండి, క్లీన్గా కుట్టుకోండి. కుట్టిన తర్వాత ఐరన్ ఇలాగే క్లీన్గా కుట్టేసి తర్వాత ఐరన్ చేసుకోవాలి. ఐరన్ బాక్స్ హీట్ చేసుకున్న తర్వాత ఐరన్ హీట్ చేసుకుని చూడండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలాగ పెట్టుకునేసి ఐరన్ చేసుకోవాలి. ఇలాగా ఇట్లు ఇలాగ పెట్టుకున్నామంటే దీన్ని ఆల్రెడీ అతుక్కునేస్తుంది ఇది. ఇలాగా ఉల్టా చేసుకుని ఐరన్ చేసుకోండి, ఇలాగ పెట్టుకొని ఐరన్ చేసుకోండి. ఇది ఆటోమేటిక్గా అతుక్కుంటుంది, ఆల్రెడీ మనం స్టిచ్చింగ్ చేసినాం కదా, ఈ స్టిచ్చింగ్ చేసింది అతుక్కుపోతుంది. ఇది అయిన తర్వాత ఇలాగ చూడండి, ఇలాగ ఆల్రెడీ దీనికి ఇది ఉంటుంది, దీన్ని ఇలాగ అతుక్కునేస్తుంది. ఇది వచ్చి మళ్ళీ ఓపెన్ అవ్వదు, ఇలాగ క్లీన్గా అయిపోతుంది. అయిపోయిందా? ఈ వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.